సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. మర్పల్లి మండల కేంద్రంలో వడగండ్ల వాన పడింది. వికారాబాద్, పరిగి, పోడూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత వారం 10 రోజుల నుంచి ఎండలు మండిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ వర్షాలు కురియడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ని బుధవారం వెల్లడించింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వానలు పడతాయని వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే 5 రోజుల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు తెలిపింది.